హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైజ్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన వ్యూఆర్ఎల్స్ అన్నీ కింద ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో మనం శాంసంగ్ గెలాక్సీ A7 2017 అన్బాక్స్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ ఏమేమి రాస్తున్నాయో చూద్దాం. దీనికి శాంసంగ్ పే కూడా సపోర్ట్ చేస్తుంది, అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంది, అలాగే 16 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఫ్రంట్ టు బ్యాక్ కూడా దీంట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది, అలాగే 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది, అలాగే నెక్స్ట్ ఇది ఫుల్ హెచ్డి సూపర్ అమోలెడ్ స్క్రీన్ ఉంది, 3GB ర్యామ్, 32GB మెమొరీ ఉంది, ఇది డ్యూయల్ సిమ్, అలాగే ఒక డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఉంది. మెమరీ కార్డ్ కూడా మీరు పెట్టుకుని వాడుకోవచ్చు దీంట్లో, అలాగే 2 SIM కార్డ్స్ కూడా వేసుకోవచ్చు, అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, NFC కూడా ఉంది. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం దీన్ని. ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మనకు మొబైల్ ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేసి ఇంకేమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ మనకి మాన్యువల్స్ ఉన్నాయి, అలాగే సిమ్ ఎడిక్టింగ్ టూల్ కూడా ఇచ్చారు వెనకాల. నెక్స్ట్ టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు దీంట్లో మనకి. అలాగే నెక్స్ట్ మనకు ఒక అడాప్టర్ ఇచ్చారు. ఈ అడాప్టర్ ఓన్లీ మనకి ఛార్జింగ్కి మాత్రమే పనిచేస్తుంది, మీ ఓల్డ్ కేబుల్స్తో ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఒక ఫాస్ట్ ఛార్జింగ్ బ్రిక్ ఒకటి ఇచ్చారు దీంట్లో మనకి. అవుట్పుట్ వచ్చి 9 వోల్ట్స్ అట్ 1.67 ఆంప్స్ ఇచ్చారు. అలాగే మనకి 5 వోల్ట్స్ అట్ 2 ఆంప్స్ వరకు ఇది ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. 1.5 అవర్లో ఛార్జ్ అవ్వచ్చు, టెస్టింగ్లో తెలుస్తుంది మనకి. టెస్ట్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి ఇయర్ ఫోన్స్ ఇచ్చారు దీంట్లో. ఇయర్ ఫోన్స్ కూడా కొంచెం లోపలికి వెళ్ళేలాంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చారు దీంట్లో. బాక్స్లో మనం ఫోన్ ఇప్పుడు బాక్స్లో నుంచి బయటికి తీసాం కదా, ఫోన్కి అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ మనకి పవర్ బటన్ ఇచ్చారు, దాని పక్కనే స్పీకర్ గ్రిల్ కూడా ఉంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ నాయిస్, ఇక్కడ మైక్ ఇచ్చారు, సెకండ్ మైక్. అలాగే ఇది సిమ్ ట్రే అనమాట. ఒకసారి మనం సిమ్ ట్రే హైబ్రిడా కాదా అనేది చూద్దాం. ఓకేనా, ఇందులో మనం సిమ్ 1 2 అనేది కూడా చూద్దాం. ఇది డ్యూయల్ సిమ్ అన్నారు మొబైల్. ఓకే, ఇది ఇక్కడ సిమ్ 2 ఇక్కడ పెట్టుకోవచ్చు, అలాగే మనం ఇక్కడ మెమరీ కార్డ్ ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం సెకండ్ సిమ్ అనేది ఎక్కడ ఇచ్చారో చూద్దాం. మైక్ అది ఉన్నాయి, యాంటెన్నా బ్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి పైన మనకి, ఈ పక్క నోటి ఈ పక్క నోటి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ బటన్. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా ఒక ట్రే ఉంది, అది ఏంటో చూద్దాం. సిమ్ 1 అనుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ సిమ్ 1 అనేది మనం పెట్టుకోవాలి. ఇవన్నీ ప్లాస్టిక్తో తయారని మనం జాగ్రత్తగా ఉంటే కొంచెం మంచిది. ఓకే, నెక్స్ట్ బాటమ్ సైడ్లో మనకి ఇక్కడ మైక్ ఇచ్చారు, 3.5 జాక్ ఒకటి ఇచ్చారు, టైప్ సి కనెక్టర్ అనమాట ఇది, మనం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది దీనికి. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అలాగే ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. ఇది 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డి సూపర్ అమోలెడ్ స్క్రీన్ ఉంది దీంట్లో. ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం శాంసంగ్ గెలాక్సీ A7. అలాగే మనకి ఫ్రంట్ కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, మనకి నోటిఫికేషన్ ఎల్ఈడి దీంట్లో లేదు, ఇయర్ పీస్ ఉంది, అలాగే ఇక్కడ ఫింగర్ ప్రింట్స్. ఓకే, మనం ఒకసారి చూద్దాం దీంట్లో. నేను ఇంకా ఈమెయిల్ ఐడి కూడా ఏమీ పెట్టలేదు, మనం ఫస్ట్ ఇంటర్నల్ మెమరీ చూద్దాం. ఓకే, అలాగే ర్యామ్ కూడా దీంట్లో 3GB ర్యామ్ ఉంది కదా, ర్యామ్ కూడా ఎంత ఫ్రీగా వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం ఫస్ట్ మనం. ఓకే, ఫస్ట్ ఒకసారి స్టోరేజ్ క్లీన్ చేసి చూద్దాం. ఓకే, స్టోరేజ్ వచ్చి 23.1 GB ఉంది దీంట్లో ఖాళీగాను మనకి. ఓకే, 32 GB నుంచి.
నెక్స్ట్ మా అలాగే ర్యామ్ కూడా ఎంత క్లీన్గా ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి క్లీన్ చేసి. 3 GB ర్యామ్లో మనకి అవైలబుల్ ర్యామ్ వచ్చి 1.4 GB ఉంది. ఓకే, సిస్టమ్ అండ్ యాప్స్ అని చెప్పే దగ్గర ర్యామ్ వచ్చి 1.4 వాడుకుంటుంది. దీంట్లో మనం బ్యాక్ వెళ్ళి అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమొస్తుందో చూద్దాం. సాఫ్ట్వేర్ ఇంపో, సారీ ఇక్కడ కాదు, అబౌట్ ఫోన్లోకి వెళ్ళి నెక్స్ట్ నోగడ్ వస్తుంది 7.0తో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి, చూస్తున్నారు కదా ఇది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒకసారి ఇది వివోఎల్టీ సపోర్ట్ చేస్తుందో లేదో సిమ్ ట్రేస్ చూద్దాం. ఒకసారి ఆఫ్ చేసేద్దాం మొబైల్ని, ప్రైమరీ సిమ్ దాంట్లో వేద్దాం మనం, అంటే SIM 1లో వేద్దాం. మన దీంట్లో నానో సిమ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నానో సిమ్ పెడుతున్నాను నేను కూడాను, రెండు నానో సిమ్స్ పెట్టాలి. ఓకే, మళ్ళీ ఆన్ చేద్దాం. మీరు ఎప్పుడు సిమ్ కార్డు తీసినా పెట్టినప్పుడు మాత్రం స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే కనుక కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఓకే, మళ్ళీ ఆన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ ఫోన్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, నేను దాన్ని కూడా కలిపి ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. ఓకేనా, మీకు ఏమైనా ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. వివోఎల్టీ వచ్చేస్తుంది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇందులో నోటిఫికేషన్ టాగిల్స్ కూడా మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. నోటిఫికేషన్ టాగిల్స్ దీంట్లో కూడా మనకి సేమ్ J7 ప్రోలో ఏమి ఇచ్చారో ఇందులో కూడా అంతే ఇచ్చారు. ఇది J7 ప్రో అనమాట, చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ ఏమేమి ఉన్నాయో దీంట్లో అవే ఉన్నాయి. అలాగే మనకి ఇందులో ఒకటి ఎక్స్ట్రాగా మనకు వచ్చింది అంటే ఎస్ బైక్ మోడ్ వచ్చింది. దీంట్లో సామ్సంగ్ పే కూడా సపోర్ట్ చేస్తుంది మనకి, ఇచ్చారు చూసారా సామ్సంగ్ పే ఫుల్ వర్షన్ అనమాట. ఇది మీకు మినీ సామ్సంగ్ పే కాదు ఇది. దీంట్లో అలాగే సెన్సార్స్ గురించి కూడా నేను ఫుల్ రివ్యూలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.